పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉండే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? సుందరి కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పే రోజున. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు, మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును నువ్వు. నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పనిలేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరపించావు, ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు, పూజారుల మీద పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంట గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఏడ్చావు ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరు నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్ప. చూడను అవసరం లేదు. నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు, రోజుకో కసకస కావాలే నీకు. ఇది గుడి కాబట్టి బతికిపోయావు, ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకండి చంపుతారు? నన్ను చంపేయండి. నా మాట వినవయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా, లత కంజాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు రా, నన్ను హింసిస్తున్నావు. నా మాట రావయ్యా, రావయ్యా ప్లీజ్. మంగళ మంగళ జయ సవార్త సాధకే శరణ్యేత్రిమకే దేవి నారాయణ నమోస్తుదే. కకృతి వేధ అమ్మవారి కానుకూడ వేధ. ఇదిగో బొండ పంతులు. ఏ వందకి చిల్లర లేదు కదండి, 50లు ఉంటాయి పోయా. ఈ దరిద్రుకి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు. ఇదిగోండి, ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం వస్తాను. అండి మరి నా వందండి. నీ వందేంట? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది. అదేంటయా, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. వందండి. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. బాబోయినా 100 అండి బాబు. కనిపించావు. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. అయ్యి బాబోయినా 100 అండి బాబు. నువ్వు ఊరికినా కన్ఫ్యూజ్ అవ్వకు, ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోద్దే. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, రెండు కలిపితే 100. మరి నా వందో? నీ వంద ముక్కు తుడుచుకో. న్యూటన్ అనేది ఎస్, మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేడో లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు, నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు రెండు పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మద్రకి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఊరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది, మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమయ్యేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టిక్కెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రన్న పట్ల, అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాపటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరాపటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ సార్ సార్, ఈ విషయం విన్నారా? విన్నానరా. ఏ వారంట్ ఇచ్చిందా? వారంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతేనా? కనిపిస్తే కాల్చివేత. ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ ప్లాన్ చేశాడని. చాలా
సాణాల గదిలో దూరేడని మనవడి మీద పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. గురించి వస్తున్నాను. నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన, క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. నీ కోసం రుక్మిణి కూడా మళ్లీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేంటి నాయన, మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. ఆరు తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. ఓ శభాష్, సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. మరి దీనికి ఇరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. నువ్వా, నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? చెవురుగా, రాణిని నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటుందిగా. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో. ఓ, మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి, ఆవిడగారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడగారు మాయం, ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం, ఎవరున్నారో డౌట్. ఎవరికో ఆకలి తిని ఉంటాడు, దాని డౌట్? సరేనండి. ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారో అన్నారండి. దానికి నువ్వే ఉన్నావు అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే కోపండి, నా కోపండి, నా కోపం ఎందుకు? అసలు కోపడం మనిషిన నేను ఎంత శాంతమూర్తిలో కార్యం పోతా తెలుసు కదా. నా కోపండి, మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కరెక్షన్ ఇక్కడ ఉన్నారు కదా, ఆ పని చేయవు. దిష్టి బొమ్మలు నిలబడతావు. వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవిలో చెప్తున్నాడు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ ఎక్కడ ఇస్తే సరిపోతుంది? అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్ల.